ఆర్మ్, ఒక 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 ఆర్మ్ మాత్రమే. అటువంటి అప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఇంకొక ఆర్మ్ని క్రియేట్ చేసుకొని ప్లానింగ్ కమిషన్ చేసే పనులన్నా చేయొచ్చు, లేదా నీతి ఆయోగ్ అయినా అదే పనులు చేయొచ్చు. కానీ ఫైనాన్స్ కమిషన్కు దీనికి సంబంధమే లేదు. ఇలా కారణాలు వెతుక్కుంటున్నారు. ఒరిస్సా అడుగుతూ ఉంది, బీహార్ అడుగుతూ ఉంది అని చెప్పి రకరకాల కొత్త కారణాలు చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు పార్లమెంటులో మొట్ట పార్లమెంటులో రాష్ట్రాన్ని విభజించేటప్పుడు దాని బదులు రాష్ట్రాన్ని విడగొడుతున్నాం, అన్యాయం జరుగుతూ ఉందన్నది మాకు తెలుసు, రాష్ట్రాన్ని విడగొడుతూ ఉన్నాం, అందుకే మీకు ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు చెప్పారు. మరి ఆ రోజు అధికార పక్షము ప్రతిపక్షము అన్నీ కలిసి పార్లమెంటులో ఈ వాగ్దానం చేసి ఆ తర్వాత ఓటింగ్ చేసి విడగొట్టారు. మరి ఈరోజేమో ఇదే వీళ్ళే మేము ఈము అని అంటూ ఉంటే పార్లమెంటు వైపు చూస్తూ ఉన్న సామాన్యులమైన మన వంటి వాళ్లకు పరిస్థితి ఏమిటి? పార్లమెంటుకు ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి? మనమంతా సామాన్యులము, పార్లమెంటులో ఏదన్నా వాగ్దానం చేస్తే నిలబడుతుంది అని అందరం ఆశగా చూస్తాం. కానీ పార్లమెంటులో అధికార పక్షము ప్రతిపక్షము అన్ని చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి ఆ రోజు ఓట్లేసి మాటిచ్చారు. ఈరోజు క్రెడిబిలిటీ, ఈరోజు పార్లమెంట్ క్రెడిబిలిటీ ఏమిటని నేను అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రికి ఉన్న హక్కును ఇవాళ ప్రధానమంత్రికి ఉన్న హక్కు ప్రధానమంత్రి తన హక్కును ఉపయోగించుకోకుండా చేస్తూ ఉన్నది ఏమిటి?